సో మనోజ్ గారి పై అయితే ట్రోలింగ్ జరుగుతుంది కదా సార్, కొంచెం నాకు కూడా బాధ వేసింది. అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మనోజ్ గారి మీద, దీనిపై కూడా ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఏదో సందర్భంలో ఇష్యూ అంటే ఒక టాపిక్ చెప్పాలని చెప్పారు, కావాలని చెప్పలేదని నాకు అనిపించింది. ఇప్పుడు అవసరం లేదు కూడా. అంటే ఏం చెప్పాలనుకున్నారు, ఎవరికైతే హయ్యర్ పర్పస్ గురించి ఆలోచించండి, ముందు ఎలా ఉండాలి, మనం ముందు గురించి ఆలోచించాలి అన్నట్టు కాన్సెప్ట్ లో ఇది తీసుకొచ్చారు మా ఎలక్షన్. ఇండస్ట్రీలో ఆయన తెలియని విషయం ఏంటంటే హయ్యర్ పర్పస్ అనేది లేదండి. ఇవాళ రాత్రి పూజ చేద్దామని అన్నీ సిద్ధం చేసుకుంటారు, తెల్లవారుజామున మనకి నైటే వస్తుంది ఫోన్ ఫైనాన్సియర్ దగ్గర నుంచి, ఫైనాన్స్ నాకు అందటం లేదని చెప్పి ఆ సినిమా ఆగిపోతుంది. ఇండస్ట్రీలో చాలా జంతర్ మంతర్ మాయాజాలం ఉంటుంది. ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అన్నది చిన్న విషయం కాదు. ఒక సినిమాని సక్సెస్ఫుల్గా తీసి జనం మధ్యకి వదులుతున్నాడంటే ఆయన చాలా తెలివైన వాడు, చాలా మేధావి అని లెక్క. కనుక ఇండస్ట్రీలో సినిమా తీసే నిర్మాతను మాత్రం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయొద్దండి. మనం అనుకుంటే పైకి వెళ్ళిపోతాము, అనుకోకపోతే దిగిపోతాం అనుకోవడం కాదు, అనుకున్నా పైకి వెళ్ళలేము. మన క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. దానితోడు లక్కని ఎవరు నమ్మరు, కానీ లక్ కూడా ఉంటేనే వాళ్ళు ఆ స్థాయిలో ఉంటారన్నమాట. ఇదంతా ఇది సర్వీస్ చరణం. ఇండస్ట్రీకి పుట్టినప్పటి కానించి ఇండస్ట్రీ ఎదుగుదల చూస్తున్నవాడని నేను. దాదాపు 48 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నవాడిగా చెప్తున్నాను నేను. మనం ఆల్రెడీ మాట్లాడాము. అవునవును. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫ్లాప్ అయిపోయింది, దాని కారణం ట్రోలింగ్స్ తెలిసిందే. వీళ్ళు కూడా కొద్ది సమయము కామ్గా ఉండి సినిమాలు మెల్లగా చేసుకుంటే బాగుంటుంది అన్నాము. ఆ సందర్భం వచ్చింది. మోహన్ బాబు గారి స్పీచ్ మాత్రం మామూలుగా లేదు. ఎక్కడ ఏ కాంట్రవర్సీ కావచ్చు, ఎవరైనా అనొచ్చు, అలాంటి ఏం చెప్పలేదు. ఏం లేకుండా చాలా డిగ్నిఫైడ్గా, చాలా డిప్లొమాటిక్గా, చాలా సొఫిస్టికేటెడ్గా మాట్లాడాడు. హెడ్స్ ఆఫ్ టు మోహన్ బాబు. ఇంకో విషయం కూడా సార్, మోహన్ బాబు గారు కూడా ఏమన్నారంటే సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ఉన్న పిల్లలందరికి కూడా కొంచెం రాహితి కలిస్తాను, వాళ్ళ పిల్లలు చదువుకోవచ్చు స్కూల్లో, శ్రీ విద్యానికేతన్ స్కూల్లో అన్నారు. చూడండి, అక్కడ మెచ్చుకున్నారు, అక్కడ జనాలు బాగా మెచ్చుకున్నారు. ఇంత ఇష్యూ ఇన్ని జరిగినా కానీ 24 క్రాఫ్ట్స్ పిల్లలు సార్, సినీ ఇండస్ట్రీ పిల్లలందరికి కూడా కొంచెం రాయితీ కలిగిస్తాను అన్నారు. చూడండి, కొంచెం అన్నది ఎంత అన్నది చెప్పలేదు. అదే సార్, ఇస్తా అని చెప్పారు చూడండి, అక్కడ మనసు గెలుచుకున్నారు. రాయితీ కల్పిస్తానని అన్నదానికి ఫ్రీ ఎడ్యుకేషన్కి తేడా ఉంది, మనం మాట్లాడుకోవాలి. కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇండస్ట్రీకి సేవ చేసినట్టుగా ఉండేది. ఇప్పుడు కొంత రాయితీ ఇస్తానంటే కొంచెం ఔదార్యం చూపించినట్టుగా, ఒక జాలి చూపించి ఏదో వారికి ఏదో సహాయం చేస్తున్నట్టుగా ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా మంచి పని చేసేవాళ్ళు ఎవరూ కూడా తప్పు పట్టరు, వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారు. ఆ మెచ్చుకునే పని చేస్తున్నాడు మోహన్ బాబు. ఒకవైపు ఏమో మోహన్ బాబు గారు మొన్నటి వరకు టార్గెట్లో ఉన్నారు, జనాలందరూ ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబు గారు కూల్ అండ్ కామ్గా అయిపోయారు. ఇప్పుడేమో మంచు మనోజ్ గారు బయటకు వచ్చారు. ఎన్ని రోజులు ఎందుకు రాలేరు, ఇప్పుడు బయటకు వచ్చి ఆయుష్ను ఎందుకు తీసుకొచ్చారు అనేది పెద్ద ప్రశ్న. అంటే ఎంతైనా బిడ్డ కదండి, ఉంటుంది లేండి సార్, నిజంగా బిడ్డ కదా. ఇప్పుడు అంటే నా బతుకు బజార్ను పడేటువంటి పరిస్థితికి వచ్చిందిరా అని బిడ్డల ముందు ఉంటే ఆ మాట అంటే వాళ్ళు కొంచెం డెఫినెట్గా వాళ్ళు దుఃఖపడతారు. కానీ కొంచెం చాలా లేట్ చేశారేమో, రియాక్ట్ ముందే అవుతే బాగుంటుందేమో అనిపించింది. అంటే ట్రోలింగ్స్ కోసం ఎవరు మాట్లాడినా మళ్ళీ చల్లారు అండి, వాళ్ళు రెచ్చిపోతారు. ట్రోలింగ్స్ కాకుండా లేదండి, మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. మాకు ఇండస్ట్రీ మంచి కావాలి, ఇండస్ట్రీ మంచిని కోరుకుంటున్నాం. మా ఫ్యామిలీ ఎంతవరకు పరువు ప్రతిష్టతో బ్రతికింది, అలా బ్రతికినామండి, చేతిరెత్తి నమస్కారం చేస్తున్నానంటే ఇంకోలాగా ఉండేది. ఇప్పుడు ఇష్యూ ఎలా అయిపోయిందంటే ట్రోలింగ్ అనే కాన్సెప్ట్లో మనోజ్ గారిని కూడా దించేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్పీచ్ స్టార్ట్ అయిందో స్పీచ్ తర్వాత నుంచి ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. అవునవును, ఇది చాలా కొంచెం ఆసక్తికరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.